ప్రియమైన తెలంగాణ బహుజనులారా, ఇప్పుడు రెండు వర్గాల మధ్యన యుద్ధం మొదలైంది. ఒక వర్గం ఈ దేశంలో భారత రాజ్యాంగం ఉండడానికి వీల్లేదు, ఆ రాజ్యాంగాన్ని తీసేయాలని అంటున్నది. మరొక వర్గం ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఉండి తీరాల్సిందే, ఆ రాజ్యాంగం ప్రాతిపదికనే ఈ దేశం నడవాలి అని ఇంకొక వర్గం అంటున్నది. రాజ్యాంగాన్ని తీసేయాలంటున్న వర్గాలకి ప్రతినిధిగా ఉన్నటువంటి పార్టీలు, ఈ మూడు పార్టీలు ఈ దేశంలో భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తున్నాయి. నిర్మోహమాటంగా, నిస్సిగ్గుగా జాతీయ నాయకులు సాక్షాత్తు తర్వాత జరగబోయే ఎలక్షన్లో మేం గెలుస్తాం, మేం గెలిస్తే 2024లో రాజ్యాంగాన్ని తొలగించేసి మనుస్మృతిని మేము రాజ్యాంగంగా ప్రవేశపెడతామని అంటున్నారు. మనుస్మృతి అనేది బ్రాహ్మణీయ రాజ్యాంగం, మనుధర్మ రాజ్యాంగం. ఆ మనుధర్మ రాజ్యాంగంలో అస్పృశ్యులకి, ఆదివాసులకి, శూద్రులకి ఎవరికి ఆస్తి హక్కు లేదు, ఆయుధం పట్టే హక్కు లేదు, చదువుకునే హక్కు లేదు, ఉద్యోగం చేసే హక్కు లేదు, రాజ్యాన్ని పరిపాలించే హక్కు లేదు, కనీసము మాలా మారిగోళ్ళని మనుషులుగా చూడడానికి నిరాకరించింది మనుధర్మ శాస్త్రం. ఆ మనుధర్మ శాస్త్రాన్ని ఈ దేశ రాజ్యాంగంగా ప్రతిష్ఠించాలని ప్రయత్నం చేస్తున్నది బీజేపీ. ప్రయత్నానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది. రేపు గెలిచిన తర్వాత కూడా బీజేపీకి సపోర్ట్ చేయడానికి అది సిద్ధంగా ఉన్నది. కాబట్టి బెహెన్జీ మాయావతి గారు ఏమంటున్నారంటే, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 125 కోట్ల మందిని మనుధర్మ శాస్త్రం నుంచి విముక్తి చేశాడు భారత రాజ్యాంగాన్ని రాసి. ఆ భారత రాజ్యాంగం ఉండడం వల్లనే మనం చదువుకోగలుగుతున్నాం, ఉద్యోగాలు చేయగలుగుతున్నాం, రాజకీయాలు చేయగలుగుతున్నాం, కనీసం స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగగలుగుతున్నాం, మనిషిని మనిషిని తాకగలుగుతున్నాం, నచ్చినట్లుగా జీవించగలుగుతున్నాం అని అంటుంది. ఈ భారత రాజ్యాంగాన్ని తొలగించేసి మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెడితే 2000 సంవత్సరాల క్రితము చీకట్లో ఏ విధంగానైతే నిశాచరాలుగా బతికామో అలాంటి పరిస్థితికి మనల్ని నెట్టివేసే కుట్ర జరుగుతా ఉన్నది మిత్రులారా. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించుకోవాలి. ఈ పార్టీలన్నీ రాజ్యాంగానికి వ్యతిరేకం, బాబాసాహెబ్ అంబేద్కర్ కి వ్యతిరేకం, మహాత్మా జ్యోతిరావు ఫూలేకి వ్యతిరేకం. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు ద్వారా మాత్రమే మనము బహుజనులము రాజ్యాధికారంలోకి రాగలుగుతాం. మనము గెలిస్తేనే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతాం. ఈ విషయాన్ని మీరందరూ అర్థం చేసుకొని భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఓడించాలని పిలుపునిస్తున్నాను. జై భీమ్.